థ్యాంక్ యూ మమ్మీ. ఏయ్ కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకు ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే అది పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకు ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఇడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరమ్మా ఊడుకొట్టింది? నువ్వు గానీ. ఏయ్ మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా దీదో పెద్ద కత్తిలాగా. రే ఐడబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న, లైట్ తీసుకో. ఏయ్ ఎవరిరా అది? ఏయ్ అదుపు, మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏయ్ పిలవరా. ముందు పిలవాయ్. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. పదివేలు అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా. రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దెబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవ్వే పోలీసుల్ని నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేస్. కోకటి నెలతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు, ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడుతున్నాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి ఈ రెండు వేలతో ఈ దెబ్బ తుడి చేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కైరజ ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? మన ఖర్చులకైతే వచ్చేసి శ్రేయా మొత్తం 5,000 అయింది. మరి ఏమైనా మనమ్మా నీ ఓపిక కాని. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావా బామర్తలు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తు పట్టడం చాలా కష్టం, అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? పోతేగా ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి రా. తెలిసిన యద్వ ఎవడన్నా వస్తే బాగున్ను. ఇలా తలచేనా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు నువ్వు. నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే What a memorable day, sir. అరే ఇలా చూడరా నన్ను, పోనీలేరా? రజని పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్ లేలో. మేడం మెను ఏమే ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring rolls, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken legs, drumstick, chicken pakoda. That's enough. Bhaiya, 3 cokes. Okay, ma'am. Aim Shri, maatladavem. Naku pelli fix ayindi. Manam enta enjoy chesina ee 6 months maatrame. Tarvata maa ayana freedom istado ledo kuda teliyadu. Ee, alu vellipothunnavu enti? Ninne edo hostels anduki alvaatu paddavu kadani offer chesthe. Chudu Susmi, nenu ippudu chaala happy ga unnanu. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టించాలి.
ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పిల్ల, అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా, రారా, అర్జెంట్గా ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. మంజీరా టౌన్, అక్కడ రేట్లు గొప్ప పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కుళ్ళు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే, ఆ ఏరియా అమ్మాయిల దరిద్రం వదిలేదు. అదిరిందిరా, ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు, బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడుకుంటా, నన్ను ఫాలో అయిపో. 304 304, ఇట్ సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా, ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది, బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు. బాబు నువ్వు రారా, నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే ఇప్పుడు నుంచిరా, ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ పెళ్ళైంది, 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మతి. లక్ష్మి కడిగిన చాలు, కాఫీ ఇచ్చే. రే బెల్లు బయట వాళ్ళకి, డోరు అయిన వాళ్ళకి, అలా వెనక చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్, ఆంటీ, పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టి వస్తున్నావు. అది కాదు సార్, ఫ్లాట్. అవునండి. బ్యాచులర్ సార్? ఇవ్వం సార్, నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం ఎత్తాడు పెత్తబెట్టి అయిపోయా పగిలిపోతే. ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి, మాది ఫ్యామిలీనే. సి షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టపోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావుడి ముఖం మీద ఒట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే అండి. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్దు మరి. పర్లేదు అంకుల్, మొగం అలవాటే. అదే ఎక్స్ట్రాలంటే. ఏ అంకుల్తో జోక్లేంట్రా. గుండె పొద్దున్నే ఎక్కడికెళ్ళావరా? నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఓడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి పేరు కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్ని సార్లు సచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే, ఎందుకంటే అది మనల్ని ఏమన్నదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవ్వకరా, ఈ రోజు నుంచి ఆ సెల్ సెల్లిలా చూసుకుంటా. ఒరే సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు.